కాబట్టి ఛార్జ్డ్ మనీ విల్ బి డిసైడెడ్. అందుకే మున్సిపల్ కమిషనర్ యొక్క బడ్జెట్ మేకింగ్లో కలెక్టర్ పాత్ర పెట్టినాం. కలెక్టర్ అక్కడ ఉండాలి, ఆ బడ్జెట్ మేకింగ్లో పాత్ర వహించాలి. ఈ షుడ్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్, ఈ షుడ్ రిపోర్ట్ టు ద డిఎంఏ. గవర్నమెంట్ డైరెక్ట్గా ఒక డిఎంఏ ఇన్ని మున్సిపాలిటీలు చూడలేరు కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాలో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి, ప్రభుత్వం రెస్ట్ అయ్యేటువంటి, ప్రభుత్వం ఆధారపడేటువంటి కలెక్టర్ని దీనిలో పెట్టినాం అధ్యక్ష. మాకు వేరే ఉద్దేశం లేదు, వాళ్ళ అధికారాలు హరించే ఉద్దేశం లేదు, వాళ్ళ అధికారం పెంచే ఉద్దేశం, వాళ్ళని ట్రైన్ చేసే ఉద్యమం ఉంది, వాళ్ళ కెపాసిటీ బిల్డ్ చేసే ఉద్దేశం ఉంది. కలెక్టర్లు పోయి వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ చేస్తారు తప్ప వాళ్ళ మీద పెత్తనం చేయరు అధ్యక్ష, గైడ్ చేస్తారు. దే విల్ బి గైడెడ్ ప్రాపర్లీ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్. అందుకోసం కలెక్టర్ రోల్ పెట్టినాం. ఇమీడియట్గా అందుబాటులో ఉన్న వ్యక్తి జిల్లా కేంద్రంలో ఉంటాడు అధ్యక్ష, అందువల్ల పెట్టినాం అధ్యక్ష, వేరే ఉద్దేశం లేదు. ప్రత్యక్ష పర్యవేక్షణ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ పెట్టిన ఉద్దేశం ఇది అధ్యక్ష. బడ్జెట్ నియంత్రణ ఉంటుంది, ఛార్జ్డ్ అకౌంట్ ఉంటుంది. అధ్యక్ష నేను ఇందాక చెప్పినట్టు ఈ పాలసీలో ప్రతి సెంటెన్స్లో నేను ఉన్న అధ్యక్ష, ఐ పార్టిసిపేటెడ్ ద డిస్కషన్. ఆఫీస్ ఆడ్ కాకుండా నెలల తరబడి మన డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మన సెక్రటరీస్, మన ఫైనాన్స్ సెక్రటరీ గారు, మన చీఫ్ సెక్రటరీస్, చీఫ్ అడ్వైజర్ గారు అందరూ కూర్చొని ఆలోచన చేసి రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినకుండా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పెట్టినాం అధ్యక్ష. కొత్త డోర్ నెంబర్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష. ఆ నెంబర్ ప్రేక్షకులు మన వాళ్ళు తెప్పించినారు, ఇప్పుడు అతా పతా లేకుండా ఉంది. న్యూ డోర్ నెంబర్స్ ఆల్సో విల్ బి గివెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఒక నిర్ణీత పద్ధతిలో ఇస్తారు. దానిలో క్యూఆర్ సిస్టమ్ కూడా ఉంటుంది అధ్యక్ష, క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది, ఎలక్ట్రానికల్లీ మానిటర్డ్ ఉంటుంది. అది చాలా విషయాలు దానిలో పొందుపరచబడతాయి, అది వాళ్ళకే లాభం జరుగుతుంది. కాబట్టి ఈ అపరిచితులు ఎటువంటి వచ్చే వాళ్ళు వాళ్ళని కూడా పట్టుకోవడం కూడా నేర పరిశోధన, నేరాలు అడగట్టడానికి కూడా బాగా అవసరం పడుతుంది అధ్యక్ష. అధ్యక్ష తర్వాత మున్సిపాలిటీ నుంచి కావాల్సిన బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ కావచ్చు, వీటన్నిటికీ కూడా నిర్ణీత సమయాన్ని ఇంత కాల వ్యవధిలో ఇచ్చి తీరవలే అనే నిబంధన కూడా పెడతా ఉన్నాం. అట్లా ఇవ్వకపోతే వాళ్ళ ఉద్యోగం పోతుంది అధ్యక్ష. సస్పెన్షన్ బిజినెస్ లేదు అధ్యక్ష, రిమూవల్ స్టేట్ అవే. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తా ఉన్నాంటే అధ్యక్ష, ఈ చట్టం మున్సిపల్ ఉద్యోగులందరూ కూడా చదవాలి, మున్సిపాలిటీలో పోటీ చేసే వాళ్ళందరూ కూడా చదవాలి. ఈ చట్టం మేరకే మనం ప్రవర్తించాలి అనే సోయి కలిగి ఉండాలి. ఇది ప్రజలకు మేలు జరిగేటువంటి దాంతో సదుద్దేశంతో ప్రభుత్వం చేస్తుంది తప్ప ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాదు అధ్యక్ష. ఇది ఇబ్బంది కాదు, ఇంకోటి కాదు, ఎవరి డ్యూటీ వాళ్ళు నిర్వహించాలి, ఎవరి బాధ్యత వాళ్ళు స్వీకరించాలి, దానికోసం ఎలెక్ట్ అవుతున్నాం కాబట్టి అది చేయాల్సినటువంటి అవసరం ఉండదు అధ్యక్ష. అధ్యక్ష బేసిక్గా మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగేటువంటి అవసరం లేకుండా భవన నిర్మాణ అనుమతులు పొందడానికి కానీ ఇతర సర్టిఫికెట్లు పొందడానికి కానీ అన్నీ కూడా కంప్లీట్గా జరగడం కోసమే ఈ చట్టం తెస్తూ ఉన్నాం కాబట్టి నేను యథాశక్తి చెప్పేసినటువంటిది. డీముడు కూడా పెట్టినాం అధ్యక్ష, పర్మిషన్లు మళ్ళొకసారి రీటైట్ చేస్తూ ఉన్నా. 15 రోజుల లోపల ఇవ్వాలి అని అంటే ఇవ్వకపోతే ఇచ్చినట్టుగా భావించవచ్చు, కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అధ్యక్ష, అది కూడా పెట్టినాం. రెండవది ఇంతకుముందు గిఫ్ట్ డ్యూ అని ఇంకోటి పెట్టినారు, లేఅవుట్స్లో ఒకసారి లేఅవుట్ అప్రూవ్ అయితే అలా కామన్ ప్లేసెస్ ఏవైతే చూపెట్టినారో, రోడ్లు ఏవైతే చూపెట్టినారో,